గారితో ఏంటి మీకు రిలేషన్ ఎట్లా ఉండేది, ఎట్లా రిసీవ్ చేసుకునేవాడు? అప్పుడు ఓకే అంటే ఫస్ట్లో ఆయన రాజకీయాల్లో పార్టీ పెట్టకముందు ఒక రకంగా ఉండే, పార్టీ పెట్టిన తర్వాత ఓకే ఆయన మనతో మంచిగానే ఉంటుంది. నాకు నేను కొంచెం ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో. అంటే తెలంగాణ డైల్యూట్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చారు? బయటకు వచ్చేసి అంటే ఆయన మధ్యలో వదిలేసినట్టున్నాడు తెలంగాణ నాయకులు బయటకు వచ్చేసి. అదే అదే అందరూ పాపం వైసీపీ అప్పుడు జగన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నట్టున్నారు కదా, పట్టుకులు ఇద్దరు మాత్రం ఎమ్మెల్యేలు అయినట్టున్నారు. నేను అప్పుడు డిసిషన్ తీసుకోలే, మేము ఉండిపోయినాం అట్లా. డిసిషన్ తీసుకున్న ఇప్పుడు మైపాల్ రెడ్డి ఉండు, మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే వెళ్ళిపోయింది, ఎమ్మెల్యే అండి అక్కడ బాజిరెడ్డి ఒక ఆయన బాజిరెడ్డి అట్లా ఒక ముగ్గురు నలుగురు అకామిడేట్ అయిపోయారు టీఆర్ఎస్కి. అంటే నాకు టీఆర్ఎస్లో పోవాలని లేకుండే, నేను పోవాలనుకుంటే మళ్ళీ టీఆర్ఎస్లో పోతుంది, నాకు టీఆర్ఎస్లో పోవాలని ఉద్దేశం లేకుండే. ఎందుకంటే అందులో నేను పనిచేసి వచ్చినా మళ్ళీ ఇది లేకుండే నాకు ఇబ్బంది జరిగింది. అది కాంగ్రెస్లో కంఫర్ట్గా ఉన్నారు? ఓకే నాకు ఇబ్బంది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారితో మంచి ర్యాపో ఉంది, ఆయన ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను సక్సెస్ఫుల్గా పాల్గొంటున్నా. ఆయన కూడా ఆయన ఇచ్చే రెస్పెక్ట్ మాకు రెస్పెక్ట్గానే ఉన్నాడు. ఎనీ టైం అనుకుంటే మాట్లాడవచ్చు, పోవచ్చు, కలవచ్చు. ఆ ర్యాపో ఉంది, మా పార్లమెంట్ మెంబర్ కూడా కాబట్టి ఆయన ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారండి, ఇబ్బంది లేదు. ఈ జూనియర్ అయినా ఎంత వేల మందిని పేర్లు పెట్టి పిలుస్తాడు, ఇష్యూ మీద రియాక్ట్ అవుతాడు, మేము ఏదైనా అడిగితే ఇమీడియట్గా అందుబాటులో ఉంటాడు. మాకు 1% కంప్లైంట్ లేదు మా నాయకుని మీద. ఏదో ఉంటుంది ఫోన్లు ఎత్తాడు సరిగా అంటే అది ప్రాబ్లం ఇవన్నీ ఫోన్ లైన్ దగ్గర పెట్టుకోడు, ఎందుకంటే ఫోన్లో చాలా ట్యాపింగ్ కథలు కార్కాలు జరిగిన తర్వాత కొంచెం కమ్యూనికేషన్ దూరం. కానీ పోతే 2 నిమిషాలు కలుస్తాం నేను, నాకు ఇబ్బంది ఉండదు. ఆయన అనుకుంటే మేము వెళ్ళిపోతామండి, ఆయన ఆయనకు చెప్పిపోవాల్సిన అవసరం కూడా లేదు. పోయినామంటే ఆయన చూస్తేనే అట్లా చూస్తేనే అన్న కూర్చోండి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాడు, మా సమస్యలు ఏమైనా తింటాడు ఏమైనా. మేము కూడా ఊరికే ఇబ్బంది పెట్టాము, మేము పొద్దున్న లేసి మేము కూడా ఊరికే ఆఫీస్లో పంటి గాంధీ భవన్ పంటి లేకపోతే ఇక్కడెక్కడ కనిపించాను మీకు కూడా తెలుసు. మేము పొద్దున్న లేసే సమస్యలలో ఉంటాం, జనం మధ్యన ఉంటాం, ఎవరైనా ఉంటే పోతాం, ఢిల్లీ జిల్లాలలో గ్రామాలలో పాల్గొంటాం, ప్రతి ఇష్యూలో ఉంటాం. పిలిచినప్పుడు లేకపోతే పార్టీ కార్యక్రమం ఉన్నప్పుడు మేమేమన్నా ఆయనతో మాట్లాడేది ఉంటే వెళ్ళి మాట్లాడతాం. ఏమేమి రెడ్డి ఫీలింగ్ ఉందా రేవంత్ రెడ్డికి ఈ మధ్య కొంత ఆయన చేసిన కామెంట్స్ని బాగా కొంచెం చెప్పి మాట్లాడుతున్నారు కదా, దీని మీద నేను క్లారిటీ చెప్తానండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, లేటెస్ట్గా నడుస్తుంది కాబట్టి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లా మాట్లాడింది అంటే, గ్రామీణ వ్యవస్థలో రెడ్లు రైతులు అంటే ఏముంటుంది, వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటే 10 మందికి ఉపాధి కల్పిస్తారు, కూలీ నాలి చేసుకునే వాళ్ళకు కల్పిస్తారు, ఏదైనా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు కల్పిస్తారు. అంటే ఒక రెడ్డి వ్యవసాయం చేస్తూ 10 మందికి భోజనం పెట్టి 10 మందికి పని కల్పించేవాడు రెడ్డి, అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరితో ఉంటాడు. అదే వెల్మాస్కి వచ్చే వరకు లేదంటే వాళ్ళకి కొంచెం దురగుణం ఉంటుంది. వాళ్ళకి రెడ్డికి వెల్మాకు ఉన్న డిఫరెన్స్ చెప్పింది ఆయన బీసీలు వాళ్ళని మాట్లాడలే. ఆయన మాట్లాడిన డిఫరెన్స్ ఏంటంటే, రెడ్డి అనేవాడు వ్యవసాయదారుడే ఉండాలి, ఇది కూడా చెప్పింది. ఎందుకంటే మనం వ్యవసాయానికి దూరం అవుతున్నాము, వ్యవసాయానికి దూరం అవుతున్నప్పుడు ఎట్లా అంటే, వ్యవసాయం అనేది సాయం, అది వ్యవసాయం, దాని పేరే వ్యవసాయం అని పెట్టారు. అంటే సాయం అంటే మనకి హెల్ప్ చేసేది, అది సహాయం చేసేది. వ్యవసాయంకి దూరం అయితే ప్రజలకు దూరం అవుతున్నాం, కనెక్టివిటీ పోతుంది కదా, కనెక్టివిటీ పోతుంది, కులమాయి అన్నీ పోతాయి. మనం అక్కడ ఉంటే ఏంటంటే వృత్తులు, కుల వృత్తులు, ఈ వృత్తులు అన్నిటికి దూరం అవుతున్నాము. అంటే దూరం కావడం అంటే ప్రజలకు దూరం అవుతున్నాం. కాబట్టి మనం వ్యవసాయాన్ని వదలకండి, మీరు ఏం చదువుకున్నా ఏం చేసినా కూడా, మీరు ఎన్ని ఇండస్ట్రీలు పెట్టినా మళ్ళీ వ్యవసాయంతోనే మనం ఉండాలి. మనము దగ్గరుంటే ప్రజలకు దగ్గర ఉంటాము, ప్రజలకు దగ్గర ఉంటే ప్రజలకు న్యాయం చేసేటువంటి పని ఒక రెడ్డి చేయగలుగుతాడు. ఎందుకంటే కింది వ్యవస్థ నుంచి వస్తాడు కాబట్టి వాళ్ళకున్న ఇష్టాయిష్టాలు, వాళ్ళకున్న కష్టాలు, ఇష్టాలు కష్టాలు రెండు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారంటే రాజకీయ నాయకుడిగా రెడ్డి ఉంటాడని చెప్పి ఆయన పోల్చుకున్నది ఎవరితో అంటే, వెల్మాస్కు రెడ్డి మధ్యన మాట్లాడాడు తప్ప బీసీలకు మాట్లాడలే ఆయన. కాంగ్రెస్ పార్టీ